దిల్రాజుని ఖండించడం అనుమతి తెలియదు, దానికి సంబంధం లేదు. ఆ దిల్రాజు గారి పేరు ఎత్తలేదు నేను. దిల్రాజుని లెక్క చేయను అనుమతి, నేను లెక్క చేయ అది ఎక్కడ ఉంది అసలు, నేను మాట్లాడిన ఆయన మాట ఎత్తలేదు. సో నన్ను అని కాదు తమ్ముళ్ళారా, ఈ రకంగా చేసేయడం వల్ల ఈ మధ్య చాలా గొడవలు వచ్చాయి కాబట్టి ఈ రకమైనటువంటి అసాసినేషన్ సంబంధించిన మాటలు కానీ ఇది కానీ, ఎందుకంటే యువర్ ఏ మోస్ట్ పవర్ఫుల్ మీడియా, దయచేసి అలాంటి రాతలు రాయొద్దని మీరు దండం పెడుతున్నారు సార్. ఇది రెండో సార్. ఇంక మూడోసారి, ఈవేళ సినిమా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఈవేళ సినిమా అంటే కేవలం దిల్ రాజు గారో, అల్లు అరవింద్ గారో, సురేష్ బాబు గారో, మైత్రి ముసో వీళ్ళే కాదు నిర్మాతలు. సినిమా ఇండస్ట్రీ 90% సగటు నిర్మాతలు. కానీ ఈవేళ సినిమా కేవలం 10% విజయంలో ఉంది. ఈవేళ రిమైనింగ్ 90% మామూలు క్లిష్ట పరిస్థితులు లేదు. సో మెనీ ఫ్యాక్టర్స్ క్రీమ్, అన్నీ మీకు తెలిసిన ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన. ఇలాంటి దశలో మీ మీడియా వారు చాలా టీవీల్లో కానీ పేపర్లో కానీ ముఖ్యంగా టీవీల్లో మాట్లాడితే భారీ సినిమాలు మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు, మాట్లాడితే భారీ తరాగానే మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు, మాట్లాడితే ఏ సినిమాలు ఉన్నాయని మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు. దట్స్ నాట్ గుడ్. దానివల్ల జనానికి ఈవేళ సోషల్ మీడియా రక్తలేదు. సో మెనీ ఫ్యాక్టర్స్ కేమ్, సో మెనీ ఎంటర్టైన్మెంట్ కేమ్. ఎల్ ఐపీఎల్ మరి రేపొద్దున ఎలక్షన్స్, ఒక యూట్యూబ్ నొక్కితే ఇలా బీభత్సంగా ప్రపంచం తొందరలు కనపడుతుంది. ఇలా దశ సినిమా అనేది నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమస్తే. అది అమ్మ ఎందుకు చూడాలి ఆసుపత్రి థియేటర్కి వెళ్ళిపోయి దండం పెట్టుకుని. థియేటర్లు అంటే దేవాలయాలు. సినిమా తీసేవాడు చూసేవాడికి మధ్యన ఉన్నది ఏది, చూపించే దేవాలయం సినిమా. అలాంటి సినిమా ఫీల్డ్లో ఈవేళ, అలాంటి స్వర్ణయుగ ఫీల్డ్లో, అలాంటి దేవాలయం ఈవేళ ఎన్ని మూతపడిపోతున్నాయి బికాస్ ఆడియన్స్ లేకపోవడం వల్ల, పోటీ పెరిగిపోవడం వల్ల, సో మెనీ ఫ్యాక్టర్స్ రావడం వల్ల. భారతదేశంలో వినోదం సగటు మనిషికి కేవలం సినిమా సినిమా సినిమా, కానీ వాళ్ళు కేవలం సినిమాగా చాలా ఉన్నాయి. అలాంటి సినిమాని కాపాడుకోవాలంటే కేవలం ఆ నలుగురు ఐదుగురు వాళ్ళే కాదు, సినిమాలో వాళ్ళ గురించే కాదు మీడియాలో, వాళ్ళ గురించి చెప్పించడం కాదు మీడియాలో, సగటు సినిమా గురించి చెప్పండి. ఇదిగో ఈ సినిమా గురించి చెప్పండి జనానికి, వాళ్ళకు కూడా తెలియనివ్వండి మాకు ఈ సినిమా ఉంది చూడాలని అని మిమ్మల్ని హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్స్ ఎలా అర్థముల్లారా. ఇక ఏ రాంబాబు గారు, ఏ లక్ష్మణ అన్న, ఏ తమ్ముడు ఆర్థిక మంత్రి, నేను మనస్ఫూర్తి చెప్తున్నా తమ్ముళ్ళరా, రేవంత్ చేస్తారు శ్రీనివాసరెడ్డి గారు ఫ్రీగా మాత్రం ఇప్పించి పుణ్యం కట్టుకోండి, నమస్కారం. ఇలాంటి దశలో అదే సినిమా ఇండస్ట్రీలో అర్థాలు మూడు ప్రశ్నలు చేయాలని నేను కోరుకుంటూ ఆ మూడు చెప్పేసి నేను విరమిస్తాను సార్. ఆ రోజుల్లో మీరు నమ్మండి చాలా బ్రహ్మాండంగా రాస్తున్న సినిమాలు ఏమైతే ఉన్నాయో, ఆడుతున్న సినిమాలు ఏమవుతున్నాయో ఆఫ్టర్ 1 వీక్ తర్వాతే మీకు రివ్యూస్ రాసేవారండి. ఇంకో సినిమా ఎలా ఉంది, ఇలా ఉంది, ఇది మంచి, ఇది చెడు, ఆఫ్టర్ 1 వీక్ దాన్ని బట్టి ప్రజలు వెళ్ళేవారు, నచ్చితే చూసేవారు, అయితే మానేసేవారండి. కానీ ఈవేళ సినిమా రిలీజ్కు ముందే రివ్యూ, సినిమా రిలీజ్కు ముందే పాయింట్లు, మార్నింగ్ షోనాడే పాయింట్లు. ఏ రివ్యూ రాసారే బ్యాడ్ ఉన్నాయి బాగుంటుంది, చాలామంది చోట్ల నిర్మాత ఎన్ని అప్పులు పడి, ఎన్ని అప్పులు తీసి కష్టాలు పడి సినిమా రిలీజ్ చేసుకుంటే ఇవాళ మూడు రోజులే, శుక్ర శని ఆదివారం రోజులు ఇవాళ కలెక్షన్స్ రోజులు. కాబట్టి మిత్రులారా, పాత్రికే మిత్రులారా, సోషల్ మీడియా ఆర్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ ఎనీ మీడియాస్, దయించి సినిమా గురించి మీరు రాసేది ఏమైతుందో ఇమ్మీడియట్గా దాని భవిష్యత్తు తేల్చేయకండి. చూసే జనాలు కనీసం మూడు రోజులు చూడనివ్వండి, తర్వాత చెప్పండి. నా హంబుల్ రిక్వెస్ట్ దిస్ మై రిక్వెస్ట్ రైట్. రెండోది క్యారెక్టర్ అసాసినేషన్. ఆ రోజుల్లో కూడా మీరు నమ్ముతారా, మగప్రామన్ పేరు విన్నారా మీరు, కాగడా శర్మ పేరు విన్నారా? ఆ రోజులు హిందూ నేషన్, కాగడా ఇలాంటి మధ్య పత్రికలు ఉండేవి, రూపవాణి ఒక మ్యాగజీన్ ఉండేది. ఆ రూపవాణిలో పరమేశ్వరుని సార్ ఉన్నాడు, ఆ సార్ గారికి సావిత్రికి చిన్న క్లాష్ వచ్చింది, ఈగోయిజం. మహాభారతంలో వ్యాస మహానుభావుడు ఏం చెప్తాడు, యుద్ధానికి మూలం ఆడది, ఆస్తి, అహం, అధికారం అంటాడు ఆయన. అహం దగ్గర వచ్చింది ఆ పరమేశ్వర గారికి, సావిత్రి గారికి. అక్కడి నుంచి కోర్టుకు వెళ్ళారు, సావిత్రి గారు కోర్టుకు వెళ్తే మహానటి, ఏం మహానటి, మహాతల్లి, కోర్టు మొత్తం అంతా గగ్గోలు, జనం పేపచ్చు, ఏందయ్యా రోజు సావిత్రి గారికి రావడం, ఏమ్మ ఆ కేసుని ఏదో మొత్తం చేసేయండి అన్నారు. పెద్ద మనిషి కూర్చొని చేశారు, కానీ అసాసినేట్ చేశారు సావిత్రి గారి క్యారెక్టర్ని. చాలామంది తిట్టారు, చాలామంది కొట్టబోయారు. అలా తర్వాత మాగప్రామన్ గారు, అలా చాలా మీకు తెలుసు కాగడా శర్మ గారు. ఈ రకంగా చేయడం వల్ల సినిమా ఫీల్డ్లో ఉన్న దర్శకులు కానీ నిర్మాతలు కానీ 24 క్రాఫ్ట్స్ ఎనీబడి ఎల్స్ ఎవరున్నా సరే వాళ్ళ వ్యక్తిగత జోలికి వెళ్ళిన తర్వాత, క్యారెక్టర్ అసాసినేట్ జరిగిన తర్వాత చాలా డ్యామేజ్ జరిగేది. అలాగా సంచలనాల కోసం సంబంధం లేని
మాటలు పాటలు హెడ్లైన్స్ ఏదో మీటింగ్లు ఏదో మారుతా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు ఛానల్ ఆన్ యూట్యూబ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు అండ్ కామెంట్ ఇఫ్ యూ లైక్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.